మీ జీవితాల్లో కూడా వెలుతురు నింపాలని టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకున్నది. అందులో ఒకటి మీ అప్పులన్నీ మాఫీ చేయడం. సొసైటీలు తీసుకున్న అప్పులు కానీ, మరమగ్గాలకు సంబంధించిన అప్పులు కానీ, హ్యాండ్లూమ్స్కు సంబంధించిన అప్పులు, ఇండివిజువల్గా కార్మికులు తీసుకున్న అప్పులు, 100 కోట్ల రూపాయల అప్పులను మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం కూడా మాఫీ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మిమ్మల్ని రుణ విముక్తులు చేసినారు. రైతుల్ని ఎట్లా రుణ విముక్తులు చేయడం జరిగిందో తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం మా చేనేత కార్మికులందరినీ కూడా రుణముక్తి చేసిన విషయం మీకు తెలియంది కాదు. అంతేకాదు, కార్మికులకు ఉపాధి దొరకలేదు, బట్టలకు గిరాకీ లేదు, నూలు రసాయనాల ధరలు విపరీతంగా పెరిగిపోయి కార్మికులకు వృత్తి కరువైతుంది అనే విషయాలను గమనించి మన ముఖ్యమంత్రి గారు చేనేత మిత్ర అనే కార్యక్రమం, యాన్ సబ్సిడీ కార్యక్రమం, పావలా వడ్డీ కార్యక్రమం, మీరు నేసినటువంటి బట్టలను పూర్తిగా టెస్కో ద్వారా కొని మీకు సకాలంలో డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభం చేసింది. ఈ మధ్యకాలంలో మీ సొసైటీ అధ్యక్షులు నా దగ్గరకు వచ్చిండ్రు. అన్న, మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని పరిష్కారం చేయాలని అడిగినారు. గతంలో ఏమైందంటే, మేము మీ దగ్గరికి వచ్చే అవకాశం లేకుండే మీరు మా దగ్గరికి వచ్చి కలిసే అవకాశం లేకుండే మధ్యలో కొన్ని ఇనుప కంచెలు ఉండే, మనకు వాస్తవమా, అడ్డుగోడలు ఉండే కొన్ని, మీ బాధలు మాకు చేరకపోతుండే మేము మిమ్మల్ని కలిసే అదృష్టం లేకపోతుండే. ఈ మధ్యన మరి అన్ని అడ్డుగోడలు తొలగిపోయినాయి, ఇప్పటిగా దర్వాజా ఖుల్లా అయిపోయింది. మీ హుజూరాబాద్ కమలాపూర్లో ఉండే 11 మంది సొసైటీ అధ్యక్షులు నా దగ్గరికి వచ్చి, అన్న మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని పరిష్కారం చేయాలని చెప్పి అడిగినారు. వాళ్ళు ఏమడిగిన నన్ను, థ్రిఫ్ట్ ఫండ్ పథకం చాలా బాగుంది, మొన్న కరోనా వచ్చినప్పుడు 2 నెలల ముందే మాకు ఈ థ్రిఫ్ట్ పైసలన్నీ కూడా మాకు ఇచ్చింది, మాకు ఉపయోగపడ్డాయి కష్టకాలంలో, కానీ మళ్ళీ ఆ థ్రిఫ్ట్ పథకం ప్రారంభం కావాలి అని అడిగింది. అంటే మీరు 800 మీరు కడితే 1600 గవర్నమెంట్ దానికి కలుపుతుంది, మీరు 1200 కడితే ప్రభుత్వం దానికి 2400 కలిపి మీ పేరు మీద జమ చేయడం జరుగుతుంది. ఇది మళ్ళీ ప్రారంభించాలని మా కార్మికులందరూ అడిగింది, మీ సొసైటీ అధ్యక్షులు వచ్చి అడిగింది. అడగంగానే మన గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు 30 కోట్ల రూపాయలతో థ్రిఫ్ట్ పథకాన్ని తిరిగి ప్రారంభించారు. మా ఏడీ గారు ఉన్నావా, వీళ్ళందరికీ తృప్తి చేస్తున్నావా లేదా? వాళ్ళు 1200 అంటే 1200, 800 అంటే 800, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంత కడితే అంతకు 200 నువ్వు జమ చేయాలి వాళ్ళ అకౌంట్లో. అధ్యక్షులు, మా సొసైటీ అధ్యక్షులు, డబ్బులకు ఇబ్బంది లేదు. ఇక ముందు ఈ ఏడీ గారు అక్కడక్కడ ఇబ్బంది పెట్టుండని నా దృష్టికి తెలిసింది. అందుకే ఏడీ గారికి, బాబు కూర్చో ఒక్క నిమిషం, ఆయనను అందుకే లేపిన. ఈ ఏడీ గారు మిమ్మల్ని అక్కడక్కడ ఇబ్బంది పెడుతుండని తెలిసింది, అందుకే మీ ముందే ముకాబ్లా పెట్టి ఏడీ గారికి మీ ముందు ఆదేశం ఇస్తున్నా. మీరు 800 కట్టుకోవచ్చు, 1200 కట్టుకోవచ్చు, మిగతా డబ్బులు జమ చేసే బాధ్యత మాది, ప్రభుత్వాన్ని అని చెప్పి మీ ముందే ఏడీ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నా. ఈ ఏడీ గారు ఈ మధ్య కాలంలో మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, అందుకే 500 అవసరం లేదు, 600 అవసరం లేదు, రేపటి నుంచి మీరు 800 కట్టొచ్చు, 1200 కట్టండి, మీ ముందే ఏడీ గారికి ఆదేశాలు ఇస్తున్నా, తేడా వస్తే ఆయన మీద వెంటనే చర్యలు తీసుకుంటాం. సో కార్మికులకు మా మనవి ఏంటంటే, కొంతమందిని ఈ అధికారులు అక్కడక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారు, అందుకే ఇవాళ ఏడీని నిలబెట్టి మీ ముందు ఆదేశం ఇస్తున్నా. మీకు రేపేమైందంటే, మా హరీష్ అన్న చెప్పిండు బిడ్డ అనే సంగతి ఏందని నిలబెట్టి మీరు తీసుకునే అవకాశం మీకు ఉండాలని చెప్పి మీ ముందే వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎందుకంటే, నేను పొద్దుగాలి ఇవాళ హుజూరాబాద్లో మీటింగ్ అయింది, నాకు తెలియకపోవు, హుజూరాబాద్లో పొద్దున మీటింగ్ అయితే కొంతమంది మా కార్మికులు నా దృష్టికి తీసుకొచ్చింది. మా ఏడీ గారు ఇప్పుడు మాల్ నడుస్తలేదు కదా, పని లేదు కదా, 600 కట్టుండ్రి, 800 వద్దు అని అంటున్నాడు. మా ఏడీ గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతుండని హుజూరాబాద్లో కార్మికులు చెప్పినారు. అక్కడ వెంటనే అక్కడ ఆదేశం ఇచ్చిన కనుక, ఓ ఇక్కడ నాకు ముందే దానితోనే మీ ముందు అది స్పష్టత ఇస్తే మా కార్మికులకు లాభం జరుగుతుంది, మీకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే దాన్ని మీకు మీ ముందు వారిని లేపి మీకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందువల్ల ఇక 500 600 అవసరం లేదు, దానికి 30 కోట్ల రూపాయల డబ్బు ప్రభుత్వం ఇచ్చింది.
ఇది చాలా మంచి పథకం. పైసా మనం కడితే గవర్నమెంట్ 2 పైసలు ఇస్తున్నది. ఏదన్నా ఆపద కాలంలో మీకు సాయం జరుగుతుంది. కష్టానికి అవసరానికి ఆ డబ్బులు పనికొస్తాయి. నేతన్నకు చేయూతనివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ థ్రిఫ్ట్ పథకాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించింది. అందువల్ల ఇంకా రేపటి నుంచి మా కార్మిక సోదరులు మీకు చేయి తిరిగితే 1200 కట్టండి, లేదంటే 800 కట్టండి, దానికి రెండంతలు మీ పేరు మీద జమ చేసే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిది, మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మా కార్మికులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఇక రెండవ విషయానికి వస్తే మా కార్మికులకు సంబంధించి ఇవాళ ఒక కమలాపూర్ సొసైటీకి 2,44,07,882 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. 2,44,07,882 రూపాయలు మా కమలాపూర్ సొసైటీకి ఇస్తా ఉన్నాం. దేని కింద ఇస్తున్నాం? 4-5 రకాలుగా ఇస్తున్నాం. చేనేత మిత్ర పథకం కింద 1,18,00,000 రూపాయలు, యాన్ సబ్సిడీ కింద 17,52,000 రూపాయలు, మార్కెటింగ్ ఇన్సెంటివ్ కింద 9,49,000 రూపాయలు, పావలా వడ్డీ కింద 8,08,000 రూపాయలు, టెస్కో పేమెంట్లు 83,99,000 రూపాయలు. కొంతమంది కార్మికులు చనిపోయినారు, వారి కోసం 12,500 రూపాయలు. నేను మాట్లాడితే కూర్చో, అక్కడ కూర్చోబెట్టుకో. 12,500 రూపాయలు ఎక్స్గ్రేషియా కింద కూడా ఇస్తున్నాం. పాపం కొంతమంది కార్మికులు చనిపోతే వాళ్ళకు రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియా ఆగింది, సో దాన్ని కూడా ఇప్పించాలని మా కార్మికులు కోరితే ఆ 12,500 ఎక్స్గ్రేషియా డబ్బులు కూడా 4,50,000 రూపాయలు మా కమలాపూర్ సొసైటీలో చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా ఈరోజు అందజేయడం జరుగుతూ ఉంది. సో నేను మీతో కోరేది ఏంటంటే అదేవిధంగా మా మరిపల్లిగూడెం కూడా 45,54,000 రూపాయలు మరిపల్లిగూడెం సొసైటీకి కూడా ఈరోజు అందిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా గోపులాపూర్ సొసైటీ, అఫ్కోర్స్ అది చిన్న సొసైటీ, 82 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. గోపులాపూర్ సొసైటీకి సంబంధించి కూడా 2,60,000 రూపాయలు ఈరోజు కార్మికులకు వారికి కూడా చేనేత మిత్ర కింద, నేతన్నకు చేయూత కింద కూడా అందించడం జరుగుతూ ఉంది. అంటే ఇవి మా కార్మికుల్ని కాపాడుకోవాలి. ఇవాళ మా కార్మికులకు పావలా వడ్డీ కానీ, థ్రిఫ్ట్ పథకం కానీ, చేనేత మిత్ర కానీ, యాన్ సబ్సిడీ కానీ, మీరు అమ్మిన బట్టలకు సకాలంలో తిరిగి డబ్బు చెల్లిస్తేనే మళ్ళీ మీరు పనిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి చాలాగా రోజులుగా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఈ పనులు పరిష్కారం చేయాలని మీ కృష్ణప్రసాద్, మీ చంద్రమౌళి, మీ ఇన్ఛార్జ్ సొసైటీ చైర్మన్ గారు నా దృష్టికి తీసుకురాగానే ఈరోజు 2,92,00,000 రూపాయలు మీకు రిలీజ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 73 కోట్లు ఇవాళ ప్రభుత్వం విడుదల చేసింది. మరి మీరు ఆలోచించాలి, ఇవాళ 50 ఏళ్లకే 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే. 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం, ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయలు సాయం చేస్తున్నాం. ఇది మంచిదేనా? కళ్యాణ లక్ష్మి కావాలనా? ఈ మధ్య కొంతమంది మాట్లాడిండ్రు కళ్యాణ లక్ష్మి పరిగేరుకున్నట్టని, ఆసరా పెన్షన్ కడుపు నింపది అని మాట్లాడిండ్రు. నింపుతుందా నింపదా? 2,000 పెన్షన్ బాగుందా బాగలేదా? ముసలోళ్ళు, మా అక్క చెల్లెళ్ళు, 2,000 పెన్షన్ మంచిదేనా? ఎవరిస్తున్నారు 2,000 పెన్షన్? ఎవరు? కేసీఆర్ మీ పెద్ద కొడుకు ఇస్తున్నాడు. మరి ఈ మధ్యలో కొంతమంది అంటున్నారు ఆసరా పెన్షన్ దండగా అంటున్నారు, కళ్యాణ లక్ష్మి కడుపు నింపదు అంటున్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు 116,116 రూపాయలు పంపుతున్నాడు. ఇవాళ ఇది ఎంతో సాయం జరుగుతున్నది. కానీ కొంతమంది నాయకులు కళ్యాణ లక్ష్మి దండగా అంటున్నారు, ఆసరా పెన్షన్ కడుపు నింపదు అంటున్నారు. ఆకలైన వాడికి ఆ కళ్యాణ లక్ష్మి విలువ తెలుస్తుంది, ఆసరా పెన్షన్ విలువ తెలుస్తుంది. మరి మీరు ఆలోచించాలి, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వాళ్ళ దిక్కు, ఆసరా పెన్షన్ ఇచ్చిన వాళ్ళ దిక్కు ఉందామా, దండగన్నోళ్ళ దిక్కు నిలబడాలన్నా మీరే ఆలోచించాలి. ఈరోజు మా కార్మికుల కోసం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కొన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం, 50 ఏళ్ళకి పెన్షన్ కానీ, ఇంకా బీమా కానీ ఇవి కొన్ని చేసినాం. మొన్న ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇచ్చింది, రైతు చనిపోతే ఇప్పుడు ఎట్లయితే 5,00,000 రూపాయల చెక్కు 10 రోజుల లోపల బ్యాంకులో పడతా ఉంది. దురదృష్టవశాత్తు మా నేత కార్మికులకు కూడా
అట్లా ఎవరైనా చనిపోతే పది రోజుల లోపల 5 లక్షల రూపాయలు వచ్చేటట్టు నేతన్నకు బీమా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించమని చెప్పింది. ఇది నేత కార్మికులకు, గీత కార్మికులకు, మత్స్య కార్మికులకు రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా, మత్స్య కార్మికుడి బీమా, గీత కార్మికుడి యొక్క బీమాను కూడా అతి త్వరలోనే మనకు కూడా ప్రారంభం కాబోతుంది అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మరి మా కార్మికులు ఈరోజు కొన్ని షెడ్లు బాగా కావాలని అడుగుతున్నారు. మా సొసైటీ అధ్యక్షులు ఏం కోరుతున్నారంటే, మా షెడ్లు ఎప్పుడో 50 ఏళ్ల కింద వేసుకున్నాం, వర్షానికి వస్తే ఇబ్బంది అవుతుంది, కొత్త షెడ్ల నిర్మాణం కావాలంటున్నారు. సభ్యులు ఎక్కువ ఉన్నాం, మగ్గాలు ఎక్కువ ఉన్నాయి, మరి షెడ్తో ఇబ్బంది అవుతుంది, కొత్త షెడ్లకు కూడా కొద్దిగా సౌకర్యం కావాలి, ఇంకా కొన్ని షెడ్ల నిర్మాణానికి డబ్బులు కావాలని చెప్పి ఈరోజు మా కమలాపూర్ సొసైటీ నుంచి కోరుతున్నారు. ఉన్నారు అసలు కమలాపూర్ సభ్యులు ఇక్కడ? జైలు అవుతుంది కమలాపూర్ సభ్యులు అంతా మీరే ఉన్నారు, వేరే వాళ్ళు రానట్టున్నారు. అయితే మీ షెడ్లు కొత్తవి కావాలనా కమలాపూర్కు? పాతబడ్డాయా? మరి మీ అధ్యక్షుల వారు ఏం రాసిందంటే 40 లక్షల రూపాయలతో కొత్త షెడ్ల నిర్మాణం కావాలంటున్నారు. అవసరం ఉందా? తప్పదా? సరే, మీ అందరి కోరిక మేరకు కమలాపూర్ సొసైటీకి మీ నూతన షెడ్ల నిర్మాణానికి 40 లక్షల రూపాయలు మంజూరు చేస్తుందని చెప్పి మనం చేస్తాం. మరి అదేవిధంగా మా మరిపల్లిగూడెం వాళ్ళు ఉన్నారా ఇడా? ఇక్కడ చేయి లావట్టు చూస్తా, కూసునకానే లావట్టుంది. మరిపల్లిగూడెం సంతోషం. మరి మరిపల్లిగూడెం సొసైటీకి కూడా ఏదో 10 లక్షలు కావాలని మీ అధ్యక్షుల వారు రాసిండ్రు. అవసరం ఉన్నాయా? ఏం మంచిగా ఉందట కదా బిల్డింగ్, ఊరుస్తుందా? ఊరుస్తుందా? గాలి కొట్టుకపోయినా రేకులు పక్క? సరే, మా అవ్వ చెప్పిన దానికి ఊకుంటాం. అయిగా మా మరిపల్లిగూడెం కూడా షెడ్డు మరమ్మతు కోసం, దాన్ని కొత్త రేకులు వేసుకోవడం కోసం 10 లక్షల రూపాయలు వెంటనే మీకు కూడా మంజూరు చేస్తామని మనం చేస్తా ఉన్నాం. గోపాలపురం అయితే చిన్నదే, 88 మందే ఉన్నారు. అధ్యక్ష నీకేమైనా అవసరం ఉందా? అంత ఓకేనా? జాగనే లేదు మీకు ఓరు నాయన. సరే, మా ఆర్డీఓ గారు ఉన్నారా ఇడా? ఆర్డీఓ గారు మా గోపాలపురం సొసైటీ వాళ్ళు ఉన్నారమ్మా ఇడా గోపాలపురం? ఏగ మీరు రాలే మీకు ఈఎంఐ కూసోయ్యా, రాని వాళ్ళకి ఎందుకు అయ్యా కూసం? వచ్చినాక ఇద్దాం తీ వాళ్ళకి. అరే వాళ్ళు రాకపోతే నేనేం చేయాలి భయ్? ఇవ్వాలనా? మీరు ఇంత సపోర్ట్ చేస్తారు, ఇవ్వాలనా? మరి రాలే కదా, ఆకలి అయితే వస్తారు కదనే. బైక్ ర్యాలీలు ఉన్నారు. సరే, గోపాలపురం సొసైటీకి ఒక 1 ఎకరం జాగా వెంటనే వెతికి 1/2 ఎకరు 1 వారం 10 రోజుల లోపల సొసైటీకి మీరు ల్యాండ్ కేటాయించండి. ల్యాండ్ ఇచ్చిన వెంటనే దానికి నిధులు కూడా మేము కేటాయిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు మీరు ఆలోచించాలి, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఆసరా పెన్షన్ 2000 ఇచ్చినాం. ఒక మాట అన్నాం మేము, 1000 రూపాయల పెన్షన్ ఉంది చాలతలేదు, దాన్ని 2016 చేస్తాము అన్నాం. గెలవంగానే 2016 చేసినామా లేదా అక్క? చేసినాం. ఆడపిల్ల పెళ్లికి 75,000 ఇచ్చిన వెంకట, సాల్తలేవు 1 లక్ష రూపాయలు చెయ్యి అన్నారు, చేస్తామని మాట ఇచ్చినాం. 1 లక్ష రూపాయలు చేసినామా లేదా? చేసినాం. 24 గంటల కరెంట్ ఇస్తామన్నాం. ఇవాళ రైతులకు బాయిల కాడ, బోర్ల కాడ, ఇండ్ల కాడ 24 గంటల కరెంట్ వచ్చింది. మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇస్తాం, సర్కారు దవాఖానలా 12,000 రూపాయలు ఇస్తాం, ఆటోకిరా లేకుండా తల్లిని పిల్లను ఇంటికాడ దించుతామన్నాం. వస్తుందా లేదా? వచ్చిందా? నీ కొడలికి వచ్చిందా? సో మన్మరాలకి వచ్చింటుంది, నీ కొడలు కాదు మన్మరాలకి వచ్చి ఉంటుంది. మొన్న 1 లక్ష వచ్చింది అది పెళ్లికి. సరే, మొన్న తెచ్చుకున్నాడు కదా 1 లక్ష, అందుకని అవుతున్నావు. అయితే ఈ రకంగా ఏ ఒక్క మాట ఇచ్చినా ఇవాళ ఒక్కటొక్కటిగా మన ప్రభుత్వం చేస్తుంది. ఇక మా నేత కార్మికులకు రుణమాఫీ కానీ, థ్రిఫ్ట్ కానీ, నేతన్నకు చేయూత కానీ, పవలా వడ్డీ కానీ, ఎక్స్గ్రేషియా చెక్కులు కానీ ఇవో ఈరోజు మొత్తం కూడా తెచ్చి మీకు మేము అందిస్తూ ఉన్నాం. ఇవాళ మీరు కొత్తగా ఒక 3 అడిగింది, మా 3 సొసైటీలకు షెడ్లు కావాలి, మరమ్మతుకు మాకు సాయం చేయమని అడిగింది. తప్పకుండా చేస్తాం. రేపు మీరు ఇంకో మాట అడిగింది, మాకు 5 లక్షల రూపాయల బీమా రైతుకి ఎట్లా వస్తుందో చేనేత కార్మికుడు కూడా ఇవ్వమన్నారు,
తప్పకుండా రాబోయే రోజుల్లో దాన్ని కూడా మీకు అమలు చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అయితే ఈరోజు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు ఇంకా నేత కార్మికులకు ఏం చేద్దాం. ఇవాళ మీ సంఘం వాళ్ళు కొంతమంది అంటున్నారు మాకు ఈ నూలు మీద రసాయనాల మీద సబ్సిడీ ఇచ్చుడు బాగుందని కొందరు అంటున్నారు. నూలుతోని రసాయనాలతో సంబంధం లేకుండా మగ్గం ఉండే కార్మికుడికి నెల నెల సపరేట్ మాయ మాకు ఏడాది ఏడాదికి పైసలు ఇవ్వండి సార్, నేతతో సంబంధం పెట్టకుండా కొందరు అంటున్నారు. మీరు ఏది కోరుకుంటే దాన్ని రాబోయే రోజుల్లో అమలు చేయడం కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఏదైనా ఇవాళ మాకు ఇక్కడ కమలాపూర్లో మా కొత్త సభ్యత్వాల కోసం దరఖాస్తులు పెట్టాం. ఎందుకంటే మాకు కూడా సభ్యత్వం ఇవ్వమని కమలాపూర్ సొసైటీలో చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోరిక ఏంది, సభ్యత్వం వస్తే ఇంత బీమా వస్తుంది, ఇంత పింఛన్ వస్తుంది, సభ్యత్వం వస్తే మాకు ఇంత సబ్సిడీ వస్తుంది, మా కుటుంబాలకు ఏదైనా సాయం జరుగుతుందని నాకు రాగానే మా సుమన్ గారు చెప్పిండు, మా కార్మికులు కలిసి నాకు దరఖాస్తు ఇచ్చారు. మీరు కోరింది న్యాయం, తప్పేం లేదు. మాకు మగ్గాలు కూడా ఉన్నాయి అంటున్నారట మీరు, దాదాపు చాలా మందికి మగ్గాలు కూడా ఉన్నాయి, మాకు సభ్యత్వం ఇవ్వమని అడుగుతున్నారు. మీరు చెప్పిన దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా మీకు సభ్యత్వాలు ఇప్పించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మరి మీరు ఆలోచించాలి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మేము ఒక 10 చెప్తే 8వ 9వ చేసినాం, ఇంకా 1వ 2వ బాకీ ఉన్నాం. ఏంటిది, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టించేది ఒకటి మేము బాకీ ఉన్నాం. సరే అందులో మా తప్పు కూడా లేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు మన హుజూరాబాద్ నియోజకవర్గానికి 4000 ఇండ్లు ఇచ్చారు. గతంలో ఇక్కడ మంత్రిగా ఉన్న రాజేందర్ గారికి 4000 ఇండ్లు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు, నాకు కూడా 4000 ఇచ్చింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రికి 4000 ఇండ్లు ఇచ్చారు, అందరూ మంత్రులకు ఇచ్చింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు 4000 ఇస్తే 4000 కట్టిండు, ఇళ్లకు దొలిచ్చిండు. మా ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి గారు 2000 ఇండ్లు కట్టించిండు, ఇళ్లకు దొలిచ్చిండు. జగదీష్ రెడ్డి మంత్రి గారు కొంతమందిని ఇళ్లకు దొలిచ్చిండు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇండ్లు పూర్తి చేసిండు, ఇళ్లకు దొలిచ్చిండు. మరి నేను కూడా సిద్దిపేట కాడ 3600 ఇండ్లు పూర్తి చేసి పట్టుబట్టలు పెట్టి గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి కుడికాల లోపల పెట్టి మా అక్క జిల్లాలను ఇళ్లలో దొలిచ్చిన నేను కూడా. మరి మీ దగ్గర అయిందా, ఎవరిది తప్పు? మరి నిన్నటిదాకా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్న రాజేందర్ గారు పట్టించుకోకపోవడం వల్ల ఒక్క ఇల్లు కూడా ఇక్కడ పూర్తి కాలే. ఇదే కమలాపూర్ మండలానికి 1000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ అయినా 6 సంవత్సరాల్లో 6 ఇండ్లు కూడా పూర్తి చేసి ప్రజలను ఇళ్లకు తోలియలేదు. మరి మీరు ఆలోచించండి, రేపు మరి ఎట్లా పనులు జరుగుతాయి? మేం బాధ్యత తీసుకుంటాం. వాస్తవానికి కరోనా వచ్చి కొంచెం దెబ్బ కొట్టింది. ఏడాది నడ్డం నుంచి కరోనా రావడం వల్ల ప్రభుత్వ ఆదాయం కొంత తగ్గింది, ఖర్చులు పెరిగినాయి. మేము కూడా ఊకోలే, మీకు కూడా మగ్గాలు నడుస్తలేవు, మీరు ఇళ్ళకి వెళ్ళి కాలు బయట పెట్టలే, తలపే తీయలే, వాకిలే ఊడ్చుకోలే అని మిమ్మల్ని కూడా కాపాడుకోవాలని కార్డు మీద 1500 రూపాయలు వేసినాం, 10 కిలోల బియ్యం ఇచ్చినాం, ఇంత పప్పు ఇచ్చినాం, ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేసినాం. ఒకవైపు ఖర్చు పెరిగింది, ఇంకొక వైపు ఆదాయం తగ్గడం వల్ల ఒక ఏడాది నడ్డం కొద్దిగా కిందిమీద అయిన మాట వాస్తవం. బట్ ఈ సంవత్సరం సొంత జాగలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి మొన్న అసెంబ్లీలో బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. రాబోయే రోజుల్లో మా కమలాపూర్లో ఎవరైతే పాత ఇండ్లున్నాయో, సొంత జాగ కలిగిన వాళ్ళు ఉన్నారో, మీ జాగలో మీకు ఇల్లు కట్టించడం కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. మరి మీరు ఆలోచించాలి, ఎటువైపు ఉండాలి? పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదిద్దామా, మన మీద పన్నుల భారం వేసే ప్రభుత్వానికి ఆశీర్వదిద్దామా? ఇవాళ మీ చేతుల్లో ఉన్నది. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం మనకి ఏమిచ్చింది, ఏమైనా ఇచ్చిందా మా కార్మికులకు, మా బీసీలకు ఏమైనా అందిందా అని అడుగుతా ఉన్నా. ఏమైనా అందినాదే, ఎందుకు అందలే? అందిందక్క, సిలిండర్ ధర 1000 రూపాయలు అందలేదా నీకు? 1000 రూపాయలకు సిలిండర్ పెంచిందా లేదా? 105 రూపాయలకు పెట్రోల్ పెరిగిందా లేదా? 100 రూపాయలకు డీజిల్ పెరిగిందా లేదా? మంచి నూనె ధర 150 రూపాయలకు పెరిగిందా లేదా? మరి బీజేపీ ఇచ్చిందేమో
పెట్రోల్ పెంచింది, డీజిల్ పెంచింది, గ్యాస్ సిలిండర్ ధర పెంచింది, మంచి నూనె పెంచింది. ఇవాళ రైళ్లు అమ్ముతాము, విమానాలు అమ్ముతాము, రోడ్లు కుదబెడతాము, నౌకాశ్రయాలు కుదబెడతాము, ఎల్ఐసిని అమ్ముతాము, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతాము, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టమంటున్నది బీజేపీ ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటుంది? మీకు 2000 పింఛన్ ఇచ్చినాము, ఆడవీళ్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చినాము, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చినాము, నేతన్నకు చేయితనిచ్చినాము, థ్రిఫ్ట్ పథకం ఇచ్చినాము, మీకు వడ్డీ లేని రుణం ఇచ్చినాము, మీకు సేవలో ఉంటాం, రేపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము అంటున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు ఆలోచించాలి, పనిచేసే ఏ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి, మీ దీవెనలు ఎవరికి ఉండాలి, మీకోసం ఎవరు పనిచేస్తున్నారో ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించండి. న్యాయం నిలబడాలి, ధర్మం గెలవాలి పనిచేసే వాళ్లకు. మీరు నీ కడుపు సల్లగుండా అంటారు పెద్ద మనుషులు, బుక్కడ అన్నం పెట్టనే నీ కడుపు సల్లగుండా అని దీవెనిస్తాం. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేసింది, మరి బీజేపీ ప్రభుత్వం ఏమో ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరిచింది. పన్నులు పెంచే వాళ్ళ మీద ఉందామా, పేదలకు పంచే వాళ్ళ దిక్కు నిండాలనా, ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇస్తే మాట మీద నిలబడ్డది. నమ్మకానికి మారు పేరు టీఆర్ఎస్ పార్టీ అయితే అమ్మకానికి మారు పేరు బీజేపీ పార్టీ. ఏం అమ్ముతున్నదో మీ కళ్ళ ముందు ఉన్నది. ఎల్ఐసిలో ఇప్పటికే కొంత అమ్మిండ్రు, రేపో మాపో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతారట. మరి అమ్మటోళ్ళ దిక్కుందామా, ఉద్యోగాలు ఊడగొట్టేటోళ్ళ దిక్కుందామా, ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళని కాపాడుకుందామా అన్నది ఇవాళ మా కార్మికులు ఆలోచించాలి. ఇవాళ మనకు ఒక వ్యక్తికి లాభం కాదు, ప్రజలకు లాభం జరగాలి. ఒక మనిషికి లాభం అయితే మంచిదా? హుజూరాబాద్ ప్రజలకు, కమలాపూర్ ప్రజలకు లాభం జరిగితే మంచిదా? ఒక వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా, 250,000 మంది ప్రజల ప్రయోజనం ముఖ్యమా అన్నది ఇవాళ మా ప్రజలు ఆలోచించాలి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల కోసం ఆలోచిస్తుంది, ప్రజలే హైకమాండ్గా పనిచేస్తుంది, ప్రజలకు మేలు చేయాలని పనిచేసేది టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కొద్దిమంది నేను లాభపడితే చాలు, నేను బాగుంటే చాలు, నా ప్రజలు ఏమైపోయినా పర్వాలేదనే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి వ్యక్తి స్వార్థం ముఖ్యమా, ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా అని మీరు ఆలోచించండి. ఇవాళ మీ సొసైటీ అధ్యక్షులు నా దగ్గరికి వచ్చి మాకు ఈ 2-3 పనులున్నాయంటే మీకు వారం 10 రోజుల లోపలనే మీ డబ్బులు శాంక్షన్ చేసి మీ దగ్గరికి వచ్చి మీ చేతిలో చెక్కు పెట్టిపోతా ఉన్నాం. మీ దీవెన ఉండాలి, రాబోయే రోజుల్లో ఇదే పద్ధతిలో మీకు సేవ చేస్తాం. మీకు సేవ చేసే అదృష్టాన్ని మాకు కల్పించండి, మీకు సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించండి, మేము ఇదే పద్ధతిలో మీకు పనిచేస్తామని చెప్పడం కోసం మీ దగ్గరికి వచ్చినాం. ఇది కేవలం ఇప్పుడేదో ఒకరోజు ఇస్తామని కాదు, రేపు కూడా. ఇచ్చిందేందో చెప్పిన నేను, రేపు ఇవ్వబోయేదేందో మీకు చెప్పిన నేను. మరి ఎదుటి వాళ్ళు ఏమిచ్చారో కూడా మీ కళ్ళ ముందున్నది. మీ పిల్లల్ని అడగండి, చదువుకున్న పిల్లల్ని అడగండి, మీ దాంట్లో రిటైర్డ్ అయిన ఉద్యోగులను అడగండి. మీరే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ రైతుల బతుకుల్లో, చేనేత కార్మికుల్లో, గీత కార్మికుల్లో, మత్స్యకారుల్లో ఎంతో గుణాత్మకమైన మార్పు తెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. బట్ ఇంకా రావాలి, తప్పకుండా తెస్తాం. రాబోయే రోజుల్లో మీ దీవెన ఉంటే ఇంకా మేము మీకు కష్టపడి పనిచేస్తాం. ఇవాళ మీరు కార్మికులుగా వయసు మళ్ళినా కూడా ఎంతో ఇబ్బంది అవుతుంది. మా అధ్యక్షుడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, 50 ఏళ్ళు దాటంగానే ఆసరా పెన్షన్ వస్తుంది, సంతోషం. కానీ ఈ సబ్సిడీలలో మాకు ఇబ్బంది అవుతున్నది, దీన్ని ఏదన్నా కొంత సడలింపు చేసి మాకు సాయం చేయాలని చెప్పి మీ అధ్యక్షుల వారు కోరింది. ఈ విషయాన్ని కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఒక సానుకూలమైన నిర్ణయం వచ్చే విధంగా, మీకు స్వాంతన చేకూరే విధంగా నేను పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మా చేనేత కార్మికుల్లో కూడా కొంతమంది బట్టలు అమ్ముకుంటారు, సైకిల్ మీద కట్టుకొని లూనాల మీద పోయి, మరి కొద్దిమంది అక్కడక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే బట్టలు అమ్ముకుంటున్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా ఏదైనా సహకారం కావాలంటున్నారు. ఆ విషయం కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను. మరి మీరు కార్మికులుగా ఆలోచించండి, న్యాయం వైపు ధర్మం వైపు నిలబడండి. ఇవాళ మనం 5 ఏళ్లతో బుక్కెట్ తింటున్నామంటే గా ఆసరా పెన్షన్ వస్తే, గా 6 కిలోల బియ్యం వస్తే ఈరోజు మనం కొంత ధైర్యంగా మా అవ్వలు ఉండగలుగుతున్నారు, మా కార్మికులు ఉండగలుగుతున్నారు. మరి ఇది మనం మర్చిపోవద్దు. తిన్న రేవు తలవాలన్నారు పెద్దలు. మరి తిన్న రేవు తలవాలంటే మనకు అన్నం పెట్టిన చెయ్యిని, అన్నం పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని చెప్పి కూడా నేను మీ అందరినీ నేను కోరుతా ఉన్నా. సరే, ఇంతకుముందు
మేము మీ దగ్గరికి వచ్చే అవకాశం లేకపోవచ్చు, కానీ ఈరోజు మీ వాళ్ళు మా దగ్గరికి వచ్చి కలిస్తే పిలవగానే మీ దగ్గరికి వచ్చినాం. ఇక ముందు కూడా ఎప్పుడూ మీ సేవలో ఉంటాం. మీకెప్పుడు ఏ చిన్న అవసరం వచ్చినా అన్నా.